மௌன போராட்டம் மௌன போராட்டம் ரே பிச்சோடா నేనేమో నిన్ను చంపడం కోసం వచ్చాను. మీ అమ్మేమో నన్ను పువ్వుల్లో పెట్టుకొని ఒక మహారాణిలా చూసుకుంటుంది. భవాని, బిర్యానీ తీసుకొచ్చాను, ఆ గదిలో పెట్టాను, రా. వెరీ గుడ్. చెప్పిన పని ఇలా వెంటనే చేసేయాలి. పద పద, ఆకులు దంచేస్తుంది, పద. అబ్బా, భలే బాగుంది. చాలా టేస్టీగా ఉంది. భవానీ, మంచి నీళ్ళు. బాగుంది బిర్యానీ, చాలా బాగుంది దుర్గా. అలాగే నా కోసం ఒక మంచి రూమ్ చూడు. హాస్పిటల్లో ఉన్నవన్నీ పేషెంట్స్ కి సంబంధించిన రూమ్సే భవానీ, అలా చూడటం కుదరదు. చూడు దుర్గా, ప్రస్తుతం నేను హాస్పిటల్లో లేను, హోటల్లో ఉన్నట్టు ఫీల్ అవుతున్నాను. సరేనా? నా రూమ్ లగ్జరియస్ గా ఉండాలి. ఏసీ ఉండాలి, టీవీ ఉండాలి, ఫ్రిడ్జ్ కూడా ఉండాలి. ఇవన్నీ ఏర్పాటు చేయి. వెళ్ళు వెళ్ళు. సరే, ట్రై చేస్తాను. బా, భలే టేస్టీగా ఉంది. ఏం బిర్యానీ అబ్బాబ్బా. కాదు నాన్న, త్వరలోనే కోలుకుంటావు, మళ్ళీ మామూలుగా తిరుగుతావు. నువ్వు నన్ను అమ్మా అని పిలవకపోయినా పర్వాలేదు, భవానీలోనే నీ తల్లిని చూసుకో. నువ్వు బాగుంటే చాలురా నాకు. చరిత పుటలు వెను చూడక పురికే కథలు
తమ ముందు తరాలకు స్మృతుల చితులు అందించాలా ప్రేమికులు. ఇది కాదే విధిరాత అనుకోదేం ఎదురీత పది నెలలు తనలో నిన్ను మోసిన అమ్మాయి. సిస్టర్ మేడం మెడిసిన్స్ ఏమైనా తీసుకురావాలా? అవసరం లేదు మేడం, ప్రస్తుతానికి సరిపోతాయి. అయినా మీరు బయటపడుకోవడం ఏంటి మేడం? ఆమె ఇంటికి పంపించేసి మీరు ఒక్కరే ఉంటే సరిపోతుంది కదా. ఏంటి దుర్గా డిస్టర్బెన్స్? మంచి నిద్రలో ఉన్నప్పుడు లైట్లు వేయడం ఏంటి? మీ గోల్ ఏంటి? త్వరగా లైట్స్ ఆఫ్ చేయండి. రూమ్ తీసుకోమంటే తీసుకోలేదు. ఏదో కర్మకాలి ఇక్కడ అడ్జస్ట్ అవుతూ ఉంటే మధ్యలో ఈ డిస్టర్బెన్స్ ఒకటి. సరే నేను లైట్ ఆఫ్ చేస్తాను, నువ్వు పడుకో. నేను ఆల్రెడీ మీకు క్లియర్ గా చెప్పాను, కానీ మీరు నా మాట వినిపించుకోలేదు. ఏమైంది డాక్టర్? మీకు పేషెంట్ కోలుకోవాలనుందా లేదా? అదేంటి డాక్టర్ అలా మాట్లాడతారు? ఎవరైనా సరే తమకు కావాల్సిన వాళ్ళు కోలుకోవాలని కోరుకుంటారు. పేషెంట్ హెల్త్ కండిషన్ బెటర్ అవడానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తున్నాం, మీ ప్రయత్నం మీరు చేయాలి కదా. తనకి బాగా ఇష్టమైన వాళ్ళు ఎప్పుడూ తన పక్కనే ఉండాలి. పేషెంట్ కు సంతోషం కలిగించే పాత విషయాల్ని గుర్తు చేస్తూ ఉండాలి. పేషెంట్ కి సైకలాజికల్ గా కూడా సపోర్ట్ చేస్తూ ఉంటే త్వరగా కోలుకుంటారని మీకెప్పుడో చెప్పాను. మీరు మా సూచనని ఏమాత్రం పట్టించుకోవడం లేదు, పేషెంట్ కి సైకలాజికల్ సపోర్ట్ ఇవ్వటం లేదు. ఎందుకు ఇలా నిర్లక్ష్యం చేస్తున్నారు మేడం? దీనివల్ల పేషెంట్కే ప్రమాదం. అదే లేదు డాక్టర్, మీ అడ్వైజ్ నేను పాటిస్తున్నాను, నా ప్రయత్నం నేను చేస్తున్నాను. మీరేం చేస్తున్నారో నాకు తెలియదు, పేషెంట్ దగ్గర మాత్రం నాకెవరూ కనిపించడం లేదు. ఇలా అయితే కష్టం. దయచేసి నా సలహాల్ని సీరియస్గా తీసుకోండి, ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. భవానీ. ఏంటి భవానీ ఇది, ఏం చేస్తున్నావు నువ్వు? కనిపించడం లేదా దుర్గా? యాపిల్ తింటున్నాను. నిన్ను నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఎందుకు? ద్వారక త్వరగా కోలుకోవాలనే కదా. వాడి పక్కన కూర్చుని మాట్లాడు భవానీ, ఏమైనా కబుర్లు చెప్పు. నిన్ను కలిసిన తర్వాత ఆ సంతోషంలో ఎన్నో విషయాలు జ్ఞాపకాలు నీతో షేర్ చేసుకుని ఉంటాడు కదా. వాడి పక్కన కూర్చుని ఆ విషయాల్ని మాట్లాడు భవానీ, వాడికి ఆ ఆనందకరమైన జ్ఞాపకాలన్నీ గుర్తు చేయి. అలా చేస్తేనే ద్వారకలో స్పందన చలనం వస్తుందని డాక్టర్ మరీ మరీ చెప్తున్నారు. నువ్వేదో చుట్టపు చూపుగా విజిటర్స్ వచ్చినట్టు ఇలా దూరంగా కూర్చుంటే ఎలా? దయచేసి వాడి పక్కనే కూర్చో, ఏదో ఒకటి మాట్లాడు. మాట్లాడాలా? ఎందుకు మాట్లాడాలి? ఎంతసేపు నువ్వు నీ కొడుకు గురించి ఆలోచిస్తున్నావు, తపన పడుతున్నావు, కానీ నా కొడుకు గురించి ఆలోచిస్తున్నావా? వాడింకా నీ హ్యాండ్ ఓవర్లోనే ఉన్నాడు కదా, కనీసం వాడి గురించి నాలుగు మాటలు చెప్తావేమోనని ఎదురు చూస్తున్నాను. నా కొడుకుని నాకు చూపిస్తావేమోనని ఎదురు చూస్తున్నాను. ఇంతవరకు నా కొడుకు ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో కనీసం నాకు చూపించావా దుర్గా? నీ కొడుకు ఆకాష్ సేఫ్ గానే ఉన్నాడని చెప్పాను కదా భవానీ, నెంబర్ వన్ స్పెషలిస్ట్ లు ట్రీట్మెంట్ చేస్తున్నారని చెప్పాను కదా. కావాలంటే లేటెస్ట్ ఫోటోలు చూపిస్తాను, లేదా డైరెక్ట్ గా చూస్తానంటావా? వీడియో కాల్ చేసి నీ కొడుకును చూపిస్తాను భవానీ. ఫోటోసు వీడియో కాల్స్ నాకెందుకు దుర్గా?
వాడేవేనా విదేశాల్లో ఉన్నాడా? ఇక్కడే ఈ ఊళ్ళోనే ఉన్నాడు కదా? వాణ్ణి నేను డైరెక్ట్ గా చూడాలి, ఇప్పుడే చూడాలి. భవాని, ఏంటిది ఇలా మొండిగా ప్రవర్తిస్తున్నావు? ద్వారక పొజిషన్ ఎంత క్రిటికల్ గా ఉందో తెలుసు కూడా నువ్వు ఇలా చేయడం న్యాయం కాదు. ద్వారక పొజిషన్ ఎలా ఉంటే నాకేంటి దుర్గా? వాడు నీ కొడుకు, నా కొడుకు కాదు కదా? అయినా నా కొడుకుని ఉంచావో చంపేశావో నాకేం తెలుస్తుంది? భవాని, నా వ్యక్తిత్వం ఏంటో నీకు తెలుసు. సరే, నా క్యారెక్టర్ ఏంటో కూడా నీకు తెలుసు. అవన్నీ ఇప్పుడెందుకు? నువ్వు నా కొడుకుని చంపవు, సేఫ్ గానే చూసుకుంటావు. ఆ విషయం నాకు తెలుసు. కానీ వాణ్ణి నా కళ్ళతో నేను చూసుకుంటేనే కదా నాకు తృప్తిగా సంతోషంగా ఉంటుంది. నీ కొడుకు మీద నీ కారాటం ఉన్నప్పుడు నా కొడుకు మీద కూడా నా కారాటం ఉంటుంది కదా దుర్గా? నేను నా కొడుకుని చూడాలి. ముందు నా కొడుకుని నాకు చూపించు, అప్పుడు నువ్వు చెప్పిన పని చేస్తాను. గంటలు గంటలు నీ కొడుకు పక్కన కూర్చొని కబుర్లు చెప్తాను. ఎందుకంటే ఈ అమ్మంటే ద్వారకకి పోలెడంత ప్రేమ కదా. నువ్వే ఆలోచించుకో దుర్గా. నీ పని అవ్వాలంటే ముందర నా డిమాండ్స్ తీర్చు. ఇప్పుడేంటి, నీ కొడుకు నువ్వు చూడాలి అంతేగా? రా, ఇప్పుడు చూపిస్తాను, వెళ్దాం పద. ఇక్కడేనా? రా భవాని, చూద్దాం. ఆకాష్ వాళ్ళ అమ్మగారా? దుర్గా మేడం ఈవిడ్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చింది? నానా, ఎలా ఉన్నావురా? ఈ అమ్మ కనుపడలేదని టెన్షన్ పడ్డావా? నువ్వు సడన్ గా మాయమైపోయేసరికి నేను తల్లడెళ్ళిపోయానురా. నీ మీద బెంగ పెట్టుకున్నాను. ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అని వెయ్యి దేవుళ్ళని మొక్కుకున్నాన్రా. బాధపడకు భవాని, ప్రస్తుతం ఆకాష్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. వేగంగా కోలుకుంటున్నాడు. త్వరలోనే కోమాలో నుంచి బయటపడతాడని, తిరిగి మామూలు మనిషి అవుతాడని డాక్టర్లు నమ్మకంగా చెప్తున్నారు. ఆకాష్ని తీసుకొచ్చి కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చాను. కానీ నా కొడుక్కి యాక్సిడెంట్ జరగడానికి, వాడు కోమాలో వెళ్లడానికి నువ్వే కదా దుర్గా కారణం. అలా అని నువ్వు అనుకుంటున్నావు? నువ్వు గుండెల మీద చెయ్యేసుకుని నిజం చెప్పు. నీ కొడుకు పరిస్థితి ఇలా అవ్వడానికి కారణం నేనా? ఆకాష్ చదువుని పూర్తిగా నిర్లక్ష్యం చేసి పబ్బులకి క్లబ్బులకి తిరగడానికి కారణం ఎవరు? లక్షల డబ్బుని విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ జల్సా చేస్తుంటే ఎంకరేజ్ చేసింది ఎవరు? నువ్వా నేనా? వాడు తప్పుల మీద తప్పులు చేస్తూ
జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాడని తెలిసి ఎంకరేజ్ చేసింది ఎవరు? వాడు అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడని తెలిసి చూసి చూడనట్టు వదిలేసింది ఎవరు? వాడు అక్రమ సంపాదన కోసం అడ్డదారులు తొక్కడానికి కారణం ఎవరు? పిల్లల్ని పెంచడం అంటే కేవలం డబ్బు ఖర్చు పెట్టడమే అని తేలిగ్గా ఆలోచించేదెవరు? నువ్వా నేనా? దీనంతటికీ కారణం ఎవరో కాదు, నువ్వు. ఆ రోజు నీ కొడుకు ఈ అమ్మాయిని ప్రేమ పేరుతో మోసం చేశాడు. ప్రెగ్నెంట్ అయ్యాక ముఖం చాటేశాడు. ఇది తప్పు కదా అని నిలదీస్తే చాలా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పాడు. అవమానం మోసం భరించలేకే ఈ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడింది. నీ కొడుకు మూలంగా ఒక అమాయకురాలు బలవడం నీకు కరెక్ట్ అనిపిస్తోందా? ఎంతో భవిష్యత్తున్న ఒక ఆడపిల్ల జీవిత నాశనం అవ్వడాన్ని నువ్వు సమర్థిస్తావా? అప్పుడు ఆకాష్ని నేను మందలించాను. ఆ టైంలో నేను నీతో కూడా ఫోన్లో మాట్లాడాను. నీ కొడుకు ఈ అమ్మాయితో పెళ్లి జరిపించమంటే నువ్వు ససేమిరా అన్నావు. ఆ రోజే గనక నువ్వీళ్ల పెళ్లికి ఒప్పుకునుంటే నీ కొడుకు సంతోషంగా ఉండేవాడు, ఈ అమ్మాయి ఆనందంగా ఉండేది. నీ వారసురాలతో నువ్వు హాయిగా ఆడుకునేదానివి. నీ ఆలోచనలే తప్పుగా ఉండడం వల్ల నీ కొడుకు చేస్తున్న తప్పులు నీకు తప్పులుగా కనిపించలేదు. వాడు ఎన్ని తప్పుడు పనులు చేస్తున్నా నువ్వు పట్టించుకోలేదు. పైగా ఎంకరేజ్ చేసుకుంటూ వచ్చావు. వాడు పూర్తిగా పతనమైపోవడానికి కారణం నువ్వు. జరిగిందంతా మర్చిపోయి ఇప్పుడు నువ్వు నన్ను నిందిస్తున్నావు. అవును భవానీ గారు, ఆకాష్ని మా దుర్గ మేడమే కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు. ఆకాష్ని తన సొంత బిడ్డ కంటే ఎక్కువగా చూసుకున్నారు. ఏ రోజు మీ అబ్బాయిని ఒక తప్పు చేసిన మనిషిగా మేడం ట్రీట్ చేయలేదు. చిన్న వయసులో తెలిసి తెలియక తప్పు చేశాడు, ఏ రోజుకైనా తను మారి మంచి మనిషి అవుతాడు అన్న ఆశాభావంతోనే ఉన్నారు. తనకొక మంచి జీవితం అందించాలనే ఆశపడుతున్నారు. స్టూడెంట్ మంచివాడైనా చెడ్డవాడైనా సమానంగా ఆదరించే గొప్ప గుణం మా దుర్గ మేడంది. భవాని, నువ్వు నన్ను నా కొడుకుని కలవనివ్వకుండా చేశావు. నాకు బిడ్డ ప్రేమను దూరం చేశావు. నా కొడుక్కి తల్లి ప్రేమను దక్కకుండా అడ్డుకున్నావు. నువ్వు నాతో ఫోన్లో మాట్లాడిన మాటల్ని రికార్డ్ చేసి ద్వారకకి నేను వినిపించుండొచ్చు. నీ నిజస్వరూపాన్ని బయటపెట్టి నేనే తన కన్న తల్లినని ద్వారకకి సాక్ష్యాధారాలతో నిరూపించుండొచ్చు. కానీ నేనలా చెయ్యలేదు. ఎందుకో తెలుసా? నువ్వసలు నా మీద ఎందుకు కక్ష కట్టావో, నా మీద ఎందుకు శత్రుత్వాన్ని పెంచుకున్నావో తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాను. అది తెలుసుకోకపోతే నీ వల్ల నాకు నా కుటుంబానికి ఎప్పటికైనా ప్రమాదమే కదా. చివరికి నాకు తెలిసింది, నీ కొడుకు విషయంలో అపార్థం చేసుకుని నా మీద శత్రుత్వం పెంచుకున్నావని, నా మీద కోపం పెంచుకున్నావని, నా మీద పగ ప్రతీకారాలతో రగిలిపోతున్నావని. కానీ లోతుగా ఆలోచిస్తే నాకర్థమైందేంటంటే నీకు నీ కొడుకు మీదున్న ప్రేమే నా మీద కోపంగా మారింది. కానీ ఆ కోపంలో పగలేదు. పగే ఉంటే నువ్వు నా కొడుక్కి ఏదో ఒక అపాయం తలపెట్టుండేదానివి. నీ లక్ష్యం కేవలం నన్ను ఇబ్బంది పెట్టడమేనని నాకర్థమైంది. అప్పుడు నీ మీద నా కోపం రాలేదు, జాలి కలిగింది. ఇప్పుడు నువ్వు రాగానే నువ్వు నీ కొడుకును చూసి ఏడ్చావు కదా, ఆ తల్లి మనసే నాకు కనిపించింది. కన్న బిడ్డను ఒక తల్లి ఎంతలా ప్రేమిస్తుందో నాకు తెలుసు. నేను నీ కొడుకుని పరాయివాడు అనుకోలేదు భవానీ, నా కన్న కొడుకి అనుకున్నాను. ద్వారకతో సమానంగానే భావించాను.
అందుకే మంచి డాక్టర్లని పిలిపించి ట్రీట్మెంట్ ఇప్పించాను ఇప్పిస్తున్నాను తను త్వరగా కోలుకుంటే మంచి మాటలతో తనని మార్చి సుష్మితతో పెళ్లి జరిపించాలని ఫిక్స్ అయ్యాను తనకు కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తే చూసి ఆనందపడదామనే ఉద్దేశంలో ఉన్నాను నువ్వు ఒక విషయం తెలుసుకో భవాని నీ మీద నాకు ఎలాంటి కోపం లేదు నీ తప్పు నువ్వు తెలుసుకుని ఏ రోజుకైనా నువ్వు మారతావనే ఉద్దేశంతోనే నేను ఉన్నాను బాగా ఆలోచించుకో భవాని భగవంతుడు మనకిచ్చింది ఒక్కటే జీవితం కోపంతో రగిలిపోవడం అంటే మనకి మనం పనిష్మెంట్ ఇచ్చుకోవడమే మనం సంతోషంగా ఉంటూ పక్కనున్న 10 మందిని సంతోషంగా ఉంచగలిగితే అంతకంటే ఆనందం ఇంకొకటి ఉండదు అంతకంటే ప్రశాంతత మరొకటి ఉండదు నీ బిడ్డని ఒకప్పుడు సరిదిద్దుకోలేకపోయా ఆ భగవంతుడు మనకి రెండో అవకాశం ఇస్తాడు ఆకాశ్ కోలుకున్నాక నీ చేతిలో ఉన్న రెండో అవకాశాన్ని ఉపయోగించుకో నీ కొడుక్కి సుష్మితకి పెళ్లి జరిపించు కాదు కూడదు నా మీద పగ తీర్చుకోవడమే లక్ష్యం అంటావా సరే నీ ఇష్టం వచ్చిన విధంగా నా మీద కోపం తీర్చుకో నేను సిద్ధంగా ఉన్నాను क्षमापण अड़कना सरपो रोज की केवल रूपाई मात्रमे इपड़े ईटीवी विनाप डाउनलोड चेसी सब्सक्राइब चेयंडी।